ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ తప్పని ఆన్సర్ చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై. ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి ఓకే ఒక మంచి పెద్ద ఫిలిం, పెద్ద బడ్జెట్తో మంచి ఫిలిం అనుకోండి, అది నీకు నచ్చిన యాక్ట్రెస్ ఎవరో చెప్పు చే పెడదాం అని ఒక ఛాన్స్ ఇస్తే ఫస్ట్ ఏ హీరోయిన్ రిఫర్ చేసుకుంటారు? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి. సారీ, ఐ విల్ డెఫినెట్లీ సే పూజా హెగ్డే అండి, ఎందుకంటే షీఈస్ ది మోస్ట్, ఇఫ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్, నేను తనతో యాక్ట్ చేస్తే మై ఫిల్మ్ విల్ హ్యావ్ గ్రేట్ పబ్లిసిటీ, అండ్ ఐ థింక్ షీ లుక్ సో బ్యూటిఫుల్, మై ఫిల్మ్ విల్ డూ సో వెల్, అండ్ షీఈస్ యాక్టెడ్ విత్ సచ్ బిగ్ యాక్టర్స్, నాకు కూడా కొంచెం లీగ్ వస్తుంది. షీఈస్ అఫ్ కోర్స్ షీఈస్ యాక్టింగ్ ఇన్ బాలీవుడ్ అండ్ ఆల్, నాకు కూడా కొంచెం రేంజ్ పెరుగుతుంది కదా, సో ఐ వుడ్ సే పూజా. సో ఇప్పుడు చిన్న ఫిలిమ్స్ ఎందుకు అంత సక్సెస్ అవ్వలేకపోతున్నాయి అంటారు? అంటే బిగ్ ఫిల్మ్స్ అంటే దే ఆర్ ఆల్రెడీ మేడ్ ఆన్ అ కాంక్రీట్ బడ్జెట్, ఇట్స్ ఆల్రెడీ ఇంత జరుగుతుందని ఒక ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ తెలుసు, పోతే ఎంత పోతుంది ఎంత ఆడుతుంది, ఇట్స్ దేర్. చిన్న ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ హిట్ ఆర్ మిస్, అండ్ మోస్ట్ న్యూ ప్రొడ్యూసర్స్ ట్రై స్మాల్ ఫిల్మ్స్, అంటే తక్కువ చిన్నగా చేసి చూద్దాం మనకి ఎలా వర్క్ అవుతుంది, వర్క్ అవుతే చేద్దాం అన్నది. సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, కొత్తగా ఒక ట్రై. అదే స్క్రిప్ట్ తీసినా కొత్తగా తీసినాం కదా, అన్నీ ఆడాలి అన్నీ పోవాలి కదా, వై ఒకటి ఆడుతున్నాం, బికాస్ ఎవ్రీ వెయిట్ ఇస్ మే ఎవ్రీ ఫిల్మ్ ద వెయిట్ ఇస్ మేడ్ ఇస్ డిఫరెంట్. సో డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ పుట్ ఇన్ టు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు. సో అందువల్ల మీకు వాల్యూమ్ వైజ్ చిన్న ఫిల్మ్ అలా పోదు, బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎప్పుడైనా పెద్ద ప్రొడక్షన్స్ చిన్న ఫిల్మ్ ఫెయిల్ అయినట్టు మీరు చూసారా? మై స్మాల్ ఫిల్మ్ సెవెన్ ఫెయిల్. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ రైట్ నో చాలామంది ఉన్నారు, ఐ విల్ సే రాజమౌళి గారు. నేను ఆయన గురించి ఐఎమ్ టూ స్మాల్ టు టాక్ అబౌట్ హిమ్. రాజమౌళి గారు అఫ్కోర్స్ ఫర్ పుట్టింగ్, అండ్ ఇప్పుడు నేను ఎక్కడో వెళ్ళి ఏదో ఫారెన్లో ఉన్నప్పుడు యువర్ అన్ యాక్టర్, ఓ ఓకే వాట్ ఇన్ ఇండియా యూ యాక్ట్, ఎస్ తెలుగు, ఓ బాహుబలి అని అడిగే అంత స్థాయి తీసుకొచ్చింది ఆయన. వి ఆల్ ఓ ఇట్ టు హిమ్. రాజమౌళి గారి మీద చాలా రెస్పెక్ట్ ఉంది, ఇస్ గ్రేట్. నాకు వెట్రిమరన్ అనే డైరెక్టర్ గారు కూడా ఇష్టం. యాక్చువల్లీ నాకు ఆయన నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడే చూసేవాడిని, ఈ అక్కడ మెడ్రాస్లో చదువుకునేవాడిని. మేమంతా ఒక 2-3 థియేటర్స్ తెలుగు సినిమా కానీ రోజు సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో వాట్ ఎవర్ ఫిల్మ్ యూస్ టు వాచ్, ఆయన ఫిల్మ్స్ బాగుండేవి. అండ్ ధనుష్ గారు వల్ల నాకు ఆయన కలవడం అయింది. వడ చెన్నై ఉన్న ఒక సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఒక పార్ట్ హీ ట్రైడ్ షూట్ చేశారు, ఆయన అందరిని పెట్టి చూపించారు, అరే అందరు ఒక కలర్లో ఉన్నారు, నువ్వు ఒక్కడివి వేరే కలర్లో ఉన్నావు, ఎంత మేకప్ వేసినా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ అని ఐ మూవ్డ్ అవుట్. బట్ ఐ విష్ ఐ హెడ్ యాక్టెడ్ విత్ హిమ్, ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ గెట్ రోల్. వెట్రిమరన్ గారు ఇస్ అ గ్రేట్ యాక్ట్, అండ్ ఐ లవ్ తరుణ్ భాస్కర్, హిస్ గాట్ అ గ్రేట్ స్టైల్, ఇస్ అ గుడ్ ఫ్రెండ్. ప్రవీణ్ సత్తార్ గారి గురించి నేను ఆల్రెడీ చాలా చెప్పేశాను, ఇంకా చెప్తే ఆయన చూసి ఫోన్ చేశారు, ఎక్కువ మాట్లాడకు తక్కువ మాట్లాడి పెడతారు, సో ఐ కీప్ హిమ్ దేర్. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫేవరెట్స్. ఒక యునిక్ థింగ్ అబౌట్ మీ ఏంటండి? చెప్పండి. యునిక్ థింగ్, యునిక్ థింగ్ ఇస్ 16 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి నాది సో ఫార్, ఇంకొక 6-7 నెక్స్ట్ 1-2 ఇయర్స్ రిలీజ్ అవుతాయి. ఒక 20-22 ఫిల్మ్స్ వేసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ 3 or 4 ఫిల్మ్స్ ఆల్ ఆర్ డెబ్యూ డైరెక్టర్స్. సో ఐ విన్ ఇంకొక 2 ఇయర్స్లో ఐ వుడ్ ఇంట్రడ్యూస్ అట్లీస్ట్ 20 డెబ్యూ డైరెక్టర్స్ ఇన్ 10 ఇయర్స్. ఆన్ అన్ యావరేజ్ 2 డైరెక్టర్స్ ఐ ఇంట్రడ్యూస్ ఫర్ ఎవ్రీ ఇయర్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ హ్యాస్ దిస్ రికార్డ్ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దట్ ఐ రియలీ సీ యాజ్ మై రికార్డ్. కథ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. నాకెవరు నాకు లైఫ్ ఇచ్చారు, ఐఎమ్ ట్రైన్ టు డూ వాట్ ఐ క్యాన్, దట్స్ ద ట్రీ ఆఫ్ లైఫ్. సో ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుంది? ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ నందిని గారు. నందిని రెడ్డి షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. షీ తెలుసు, షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. షీ సీన్ మీ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్, షీఈస్ నెవర్ కాల్డ్ మీ. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హర్. పాపం బాగా ఇష్టపడుతున్నారండి మీ డైరెక్షన్లో. నాకు తెలుసు ద డే దెర్ ఇస్ అ రోల్. యాక్చువల్లీ తను నందిని గారు రాసిన వెబ్ సిరీస్ చేశాను నేను. ఐ నో దెర్ ఇస్ ఐ రియలీ లైక్ నాగేశ్వన్ ఆల్సో. ఐ థింక్ ఐ బికమ్ అ బెటర్ యాక్టర్ ఇఫ్ ఐ వర్క్ విత్ హిమ్. ఆయనతో పనిచేస్తే నేను కంపల్సరీ ఐ కమ్అట్ యాజ్ అ బెటర్ యాక్టర్ నాకు అనిపిస్తుంది. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ సమ్ డే. థ్యాంక్ యూ. సో ఇంకా అప్కమింగ్ అంటే ఎలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం? లైక్ మీకు యాక్షన్ లవ్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎలాంటివి ఎక్కువ లైక్ చేస్తారు? ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గుడ్. రెగ్యులర్ ఇప్పుడు మా అమ్మమ్మ చాలా కథలు చెప్పేది, అందరికీ చిన్నప్పుడు కథలు చెప్తారు కదా, అప్పుడు యాక్షన్ స్టోరీ కథ ఇంట్రెస్టింగ్ కథ వినాలి. ఓ కాకి వచ్చింది, కాకి కథకి సం, బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ బికాస్ షీఈస్ టెల్లింగ్ సంథింగ్ ఇన్ అ సర్టన్ వే, దెర్ ఇస్ సో మచ్
మాడ్యులేట్ చేసేది కాక అంటూ ఇటు వచ్చిందంటే మనం బ్యాన్ చేస్తున్నాం కదా. సో ఎనీ ఇంట్రెస్టింగ్లీ టోల్డ్ ఫిల్మ్ ఇస్ ఫైన్, దెర్ ఇస్ నో పర్టికులర్ జానర్, బట్ ఐ వాంట్ టు టచ్ ఆల్ జానర్స్. కథ ఇస్ ఎ థ్రిల్లర్, ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత హ్యాపీ డేస్ తమిళ్లో చేశాను, అదొక స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను. L7లో ఇస్ అ మ్యారీడ్ మ్యాన్ విత్ అన్ ఇష్యూ. వీకెండ్లోనేమో ఒక స్పాయిల్డ్ బ్రాట్, ఒక ప్లే బాయ్ లాంటి ఒక క్యారెక్టర్ చేశాను. 24 Cases లో హీస్ అ సైకియాట్రిస్ట్, హీస్ అ ఫిల్మ్ మేకర్ బట్ హీస్ అ పేషెంట్, హీ హ్యాస్ అన్ ఇష్యూ అబౌట్ కమిట్మెంట్. గరుడ వేగలో ఒక హ్యాకర్ క్యారెక్టర్ చేశాను. నవమన్ మధుడులో కంప్లీట్ డార్క్కిష్ ఒక క్యారెక్టర్ చేశాను నేను. చికిడిగదులు చిత్తగొట్టుడులో అసలు అర్థంబర్థం లేని ఒక క్యారెక్టర్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఇస్ అగైన్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ బిఫోర్. ఇప్పుడు తాగితే తందనం ఏంటంటే ఒక ప్రాపర్ ఐటీ ప్రొఫెషనల్, అదొక డిఫరెంట్. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుని చెప్పారు సార్ మీరు, తాగితే తందనలో మీ రోల్ ఎలా ఉండిపోతుంది, అసలు ఏంటి స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అని. తాగితే తందన అంటే తాగితే తందన, సో బేసిక్లీ తాగి తందన అయిన కథ. ఇంతకన్నా ఇంత ఎక్కువ ఏం చెప్పినా ఇట్స్ ద సేమ్ థింగ్. యూ సీ ద ట్రైలర్, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు జైల్లో కూర్చున్నారు? చెప్పు. ముగ్గురు అన్ని ఇప్పేసి కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? యూజువల్లీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి, అరే ఆ రోజు మేము దాగినప్పుడు అండ్ స్టార్ట్ చేస్తారు చాలామంది. ఐఎమ్ షూర్ బాయ్స్ గర్ల్స్ ఎవ్రీబడి దీస్ డేస్ మేము అందరం ఆ రోజు తాగాము అబ్బా. సో అలా ఒక రోజు తాగితే ఏమైంది అన్న కథ. దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. వచ్చేస్తుంది, ఇట్స్ రౌండ్ ద కార్నర్, యూ కెన్ వాచ్ ఇట్. వచ్చినప్పుడు మీరు చూడండి. చెప్తే ఎందుకండి తీ అంత కష్టపడి డబ్బులు పెట్టి తీసే చెప్పేస్తే అలాగా చూడండి, క్లియర్గా సినిమాలో చెప్తాం కదా. సో ఇట్స్ అ కామెడీ ఫన్ రైట్. ఇట్స్ యూజువలీ అనిపిస్తుంది ఎవరైనా మనతో పక్కన కూర్చొని చెప్తుంటే అరే ఆ రోజు నైట్ నువ్వు మిస్ అయ్యావు మావా మేము ఇటు వెళ్ళాం అంటే అరే మనం అక్కడ ఉండాలని అనిపిస్తుంది కదా. అట్లాంటి ఒక ఫిల్మ్ వెన్ యూ వాచ్ ఇట్ వి విల్ బీ లైక్ ఓకే మనం కూడా వాళ్ళతో పాటు పక్కన ఉన్న ఇద్దరు కూడా అసలు మామూలు ఫన్నీయెస్ట్ పర్సన్స్ వాళ్ళతో వచ్చిందంటే ఎలా అనిపించింది? మధునందన్ గారితో సప్తగిరి గారు, గిరి మధు ఇద్దరు ఫ్రెండ్స్, మోర్ దెన్ కాలీగ్స్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ. సేమ్ అందరికీ సేమ్ స్టోరీ, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాం, ముగ్గురం ఆర్టిస్ట్లు అయ్యాం. ముగ్గురికి ఒక చిన్న ఐడియా ఆఫ్ వాట్ టు డూ అనేది ఉండింది, ముగ్గురికి ఈగో లేదు. సో వీ కుడ్ రియల్లీ వర్క్ ఆన్ ఫస్ట్ భయ్య బ్రదర్ అని స్టార్ట్ చేస్తే అరే ఎవరే నువ్వు నించారా అంత. సో ఆ కెమిస్ట్రీ రియలీ షోస్ ఆన్ స్క్రీన్ బికాస్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దట్ కెమిస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఉత్తి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కదా, ఫ్రెండ్స్ ఎంత క్లోజ్గా ఉన్నా దట్స్ ఇంపార్టెంట్ రైట్. అండ్ ద ఫిల్మ్ ఇస్ అ రయట్. అండ్ గిరి అయితే తను చాలా డిఫరెంట్గా పర్ఫామ్ చేశాడు, తనకు ఒక స్టైల్ ఉంటుంది, తను ఎప్పుడూ లౌడ్గా ఒక స్టైల్ చేస్తారు కదా, చాలా ఇష్టం. ఐ లైక్ హౌ హీ సెట్ అక్క అని అరుస్తాడా, నేను ఒకసారి చెప్పు అని అడుగుతూ ఉంటాను. బట్ హీ ట్రైడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ విచ్ ఇస్ వే మోర్ ఫన్నియర్. సత్య అరే సత్య ఇలా చేస్తాడా అన్నది తను తను ఒకటి హీ వాంటెడ్ టు గివ్ ఎ చేంజ్. హీఈస్ లైక్ బ్రదర్ నేను మా డైరెక్టర్ చాలా నచ్చింది లైక్ ఆయన కూడా హీ హ్యాడ్ ఎ సిమిలర్ ఐడియా. సో గిరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ నేను చాలా క్యాజువల్ ఐ వాంటెడ్ టు బి ఎ కమెడియన్ ఇన్ ద ఫిల్మ్. సో మేము ఆ లుక్ డిజైన్ చేసినప్పుడు కూడా పోస్టర్స్ అవి చూసినప్పుడు అంటే హీరో హీరో ఫ్రెండ్స్ అని కాకుండా ముగ్గురు తాగుబోతులు, ముగ్గురు తాగితే ఏంటి. సో వీ గాట్ దట్ లుక్. నేను కొంచెం ఐ వుడెంట్ లుక్స్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్, లైట్గా పొట్ట ఉంటుంది. మా డైరెక్టర్ కొంచెం బీర్ అవి తాగండి సార్, లుక్ నార్మల్, లుక్ లైక్ అన్ ఐటీ గై. అండ్ వీ డెంట్ పుట్ ఎనీ, ఇన్ఫ్యాక్ట్ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చూపించే క్లోత్స్ విట్ ఐ టక్డ్ ఎవ్రీథింగ్ సో యూ కెన్ సీ ఇట్ యూనో ట్రై లెట్ సీ ఇట్ బి ఫనీ. ఐ వాంటెడ్ టు లుక్ లైక్ అ కామెడియన్. ఒక ముగ్గురు కామెడియన్స్ చేస్తే అలా ఉంటుంది, అలా చేయాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ అచీవ్డ్ ఇట్ సమ్వేర్. డ్యూయిట్లు గీట్లు లేవు సినిమాలో. అఫ్కోర్స్ దట్ ఈస్ దేర్ బట్ దెర్ ఇస్ నో సడన్గా అంటే ఇప్పుడు తాగారు ఈ విషయంలో మధ్యలో కట్ చేస్తే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు పాట అట్లా ఉండదు. ద ఫిల్మ్ గోల్స్ ఇన్ అ ఫ్లో, ఏం చేశారు అన్నది వెళ్తుంది. ఇట్స్ అ హ్యూజ్ కాస్ట్, సత్యం రాజేష్, బాహుబలి ప్రభాకర్ గారు, తాగుబోతురామే, ఎవ్రీబడి ఇస్ ప్రభాస్ సేను, రవివర్మ, ఎవ్రీ క్యారెక్టర్ సంబడి. అండ్ ఈయన ఇప్పుడు చాలా ఫేమస్, ఆయన ఆకు తింటావా అని చెప్పి ఆయన సేమ్ అట్లాంటిది ఒక సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ద ఫిల్మ్. యెస్, ఆ రోజు మీరు ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు కూడా చెప్పారు ప్రసాద్ ల్యాబ్స్లో ఇలాంటిదే ఒకటి కూడా ఉంటుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఒక తెలంగాణ స్లాంగ్లో కట్ చేశారు అనమాట, అది రిపీట్ అవుతూ వస్తుంది డైలాగ్. ఎక్సలెంట్. సో ఇంకా అంటే అలాగే గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు, సో
అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్తే ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకుంటారు. నేను ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేస్తున్నానా, మినిమం ఎంబీఏ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అలా అక్కర్లేదు. అంటే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా మన లైఫ్లో వచ్చే అమ్మాయిలో కొంచెం అంటే మరి పెళ్ళయ్యాక చూసుకోరు ఏంటండి, మీకు బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా? పెళ్ళైన వాళ్ళు చాలా మందికి, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు పెళ్ళైన వాళ్ళు, ఎవరిని సరిగ్గా నడవట్లేదు. ఐఎమ్ కిడింగ్, ఐఎమ్ జోకింగ్. ఇట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ మీ ఎట్లాంటి స్క్రిప్ట్ చేయాలని అడగండి చెప్పాను. నెక్స్ట్ మీరు ఎట్లాంటి లుక్ చేయాలి అది కూడా ఇందులో పార్టేనండి, మీరు మర్చిపోతున్నారు. అది ట్రూ. సీ, ఐ డిడ్ంట్ లైక్ సినిమా నచ్చితే చేస్తాను. ఫ్యాన్స్ ఉంటారు కదా, అట్లీస్ట్ పాపం వాళ్ళైనా చూస్తారు కదా. ఏమని ఎలాంటి? నో, ది థింగ్ ఇస్ ఐ డోంట్ హ్యావ్ ఒక ప్రీఫిక్స్డ్ ఐడియా. ఇప్పుడు యూజువల్లీ ఎట్లా అంటే, నాకు ఇట్లాంటి ఇల్లు కావాలి, ఇట్లాంటి కార్ కావాలి, ఇట్లాంటి బట్టలు కావాలని అనుకుంటాం. ఇవన్నీ వస్తువులు. మనుషులు యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఎవరు వచ్చినా ఒక పాయింట్ తర్వాత దే విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ థింగ్. యూ నీడ్ సంబడి హూ ఇస్ లవింగ్. నో, ఆల్ ఆఫ్ అస్ మేక్ మిస్టేక్స్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఇష్యూస్, బట్ సంబడి హూ కెన్ ఫర్గివ్, హూ ఇస్ లవింగ్, హూ వాంట్స్ టు లివ్ అ లైఫ్. లేచి వెళ్ళామన్నది కాకుండా వాంట్స్ టు రియల్లీ ఎక్స్పీరియన్స్ లైఫ్. ఇఫ్ యూఆర్ విత్ అ హ్యాపీ పర్సన్, విల్ ఆల్సో బీ హ్యాపీ, విల్ మేక్ అన్ అటెంప్ట్ టు బీ హ్యాపీ. పొద్దున్న లేచి చిరాగ్గా తిరుగుతున్న వాళ్ళతో ఉంటే మనం కూడా చిరాగ్గా ఉంటాం కదా. సో సంబడి హ్యాపీ, కామ్, పీస్ఫుల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నాట్ వెరీ ఈ శ్రీకాంత్ గారి పాటలు వస్తాయి, రంబలా అట్లాంటివి ఏం లేవు. ఓకే, సో అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి? ఐ హ్యావ్ తాగితే తందానా, డోంట్ డ్రింక్ అండ్ థింక్. మా సినిమా ట్యాగ్ లైన్ డోంట్ డ్రింక్ అండ్ థింక్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అందరికీ తెలిసిందే, తాగి థింక్ చేస్తే కూడా థింక్ అండ్ డ్రింక్ లాగా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఒకసారి. చిల్, కామెడీ, జస్ట్ చిల్. అలా కూర్చుని ఇంకా 2 అవర్స్ నవ్వి బయటకు వచ్చే సినిమా చిత్రంలో. నేను అమలాపాల్ ఒక సినిమా చేస్తున్నాం. యా, ఇట్స్ అసలు సినిమా గురించి ఐ డెంట్ టాక్ మచ్, బికాస్ ఐ జస్ట్ వాంట్ ద పోస్టర్ టు డూ. చాలా డిఫరెంట్ లుక్ చేశాను. లాస్ట్ 2-3 ఫిల్మ్స్ కొంచెం ఇప్పుడు చీకటి గదిలో కమర్షియల్ అండ్ ఇది ఒక కామెడీ, ఇది ఒక థ్రిల్లర్ కామెడీ కమర్షియల్. నాకు ఒక 3-4 ఫిల్మ్స్కి ఒక ఇంట్రెస్టింగ్ ఏమైనా చేయాలని 24 కిసెస్ తర్వాత ఈ సినిమా చేశాను అనమాట. ఐ నాట్ టాక్ అ లాట్ అబౌట్ ద ఫిల్మ్. అది కూడా ఇంకో 1 or 2 మంత్స్లో విల్ స్టార్ట్ ది పబ్లిసిటీ, యూ విల్ సీ. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. నేను చేసిన అన్ని క్యారెక్టర్స్లో మోస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. యా, సో తమిళ్, తెలుగు, నాకు తెలుగు మార్కెట్ ఉంది కాబట్టి నేను ఉన్నాను. నేను 2 లాంగ్వేజెస్ ఎక్కువ చేశాను. అంటే అక్కడ చదివాను కదా, చాలామంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది, ఓ మీకు తెలుగు వచ్చా అని అడుగుతారు. యాక్చువల్లీ చాలామంది తమిళ్ హీరోస్కి తెలుగు డబ్బింగ్ నేను చెప్పాను వచ్చా. నేను యాక్చువల్లీ తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ బాగా మాట్లాడతాను. ఇంగ్లీష్ కూడా కొంచెం వచ్చు. సో ఐ టాక్ వెల్. డబ్బింగ్తో కెరియర్ స్టార్ట్ చేశాను, చాలా డబ్బింగ్ చేశాను నేను. చాలామంది, ఫ్యూ ఫిల్మ్స్ ఐ కాంట్ నేమ్, ట్రాక్ డబ్బింగ్ చెప్పేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద తమిళ్ హీరో తమిళ్ తెలుగులో వస్తుంది కదా, సో తెలుగులో వాళ్ళ లిప్కి మొత్తం డైలాగ్ చెప్పేసేవాడిని. సో నా వాళ్ళకి లాంగ్వేజ్ అంతగా రాదు కాబట్టి నా మోడ్యులేషన్ నా దాని మీద చేస్తారు. సో అలా 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 చాలా చేసేవాడిని. అలా కొన్ని పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేశాను అప్పుడు. అండ్ కొన్ని హీరోస్కి నేను మల్టీ అంటే, ఇప్పుడు యాక్టర్ అంటే మాట్లాడాలి, యాక్ట్ చేయాలి కదండి. దీంతో ఇంకేం పట్టకూడ దొరుకుతుందో చేసుకుంటున్నా. దీంట్లో మల్టీ టాలెంటెడ్ ఏముంది అంతే కదా. సో ఫ్యూచర్స్లో ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా మరి? బిజినెస్ ప్లాన్స్ ఐ వాజ్ డూయింగ్ లిటిల్ హియర్ అండ్ దేర్. ఐ వాజ్ మల్టిప్లయింగ్ సమ్ మనీ, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను. కానీ పెద్ద బిజినెస్ ప్లాన్స్ అంటూ లేవు. ఐ వాంట్, మై ఫాదర్ ఇస్ అ ఫార్మర్. మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవారు, మానేసి ఇప్పుడు ఒక తోటలో చూసుకుంటున్నారు. ఇప్పుడు అరిటేసాం, దట్ ఈస్ మై బిజినెస్ ప్లాన్. కొంచెం ఏమైనా డబ్బులు వస్తే ఐ వాంట్ ఒక మంచి పొలం ఒకటి చేసుకొని, ఐ వాంట్ బి అ ఫుల్ టైమ్ అగ్రికల్చర్ హీరో. ఏంటండి, మంచి ఫార్మర్ ప్లస్ ఫార్మర్ ప్లస్ హీరో కదా. సి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ మన దేశంలో. అందరికీ బేస్ ప్రొఫెషన్ అదే. అండ్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్, బికాస్ యూఆర్ వెరీ వెస్టర్న్ కల్చరే. ఎక్కువ కావాలి, కార్ కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి. మన ఇండియన్ కల్చర్ ఏంటంటే ఉన్న దాంట్లో ఎలా ఉండాలి అన్నది కదా. సో దట్ వెన్ యూ సీ సంథింగ్ గ్రోయింగ్, ఇట్ మేక్స్ యూ లిటిల్ మోర్ గ్రౌండెడ్. సో ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ ఆన్ ద ఫార్మ్. నాకు డాగ్స్ అంటే ఇష్టం, హార్సెస్, కౌస్, హ్యాపీగా అలా పడక మంచం వేసుకొని అలా పైన చూస్తే ఏం లేదు ఇక్కడ ఫామ్లో చెప్. యా, దట్ విల్ బీ అ గుడ్ లైఫ్ వెర్ ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ రైట్. ఐ వుడ్ లవ్ టు రైట్.
I wanted to be an author. It's a big dream. I don't know if I can achieve. I'm trying. అది ఇంకొక యాక్టర్ ఏదో అయిపోయాను బై లక్ అండ్ ఐమ్ కీపింగ్ ఇట్ రైట్ ఐ వాంట్ రైట్ ఐ వాంట్ రైట్ సమ్ బుక్స్ దానికి చాలా నాలెడ్జ్ కావాలి ఐమ్ ట్రయింగ్ చెప్తారు కదా తెలిసింది గోరంత తెలియంది కొండంత అన్నట్టు ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ లెర్నింగ్ ఆన్ దాట్ ప్రాబబ్లీ సండే ఎల్ బి సండే ఎల్ బి అ రైటర్ అండ్ ఐ వాంట్ బి అ ఫార్మర్ అంతే ఐ డోంట్ డైరెక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ డైరెక్షన్ ఇస్ డైరెక్షన్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ అ మ్యారేజ్ You know that you're getting into a lot of commitments. You should be ready. I'm not ready for that kind of commitment. Direction ante chala chala hard work cheyal. Ippudu as an actor evvaru kuda direction oka marriage laga evvaru comparison cheyaledu. Meer director ni adagandi vallu intlo unna danikanna vallu office lo ekku time vallu family tho unna danikanna vallu assistants tho ekku time spend chestaru. సినిమా ఆ సినిమా అయిపోయేంత వరకు ఇప్పుడు పెళ్ళి అంటే పొద్దున్న లేస్తే పెళ్లి పనులు నడుస్తూ ఉంటాయి కదా ఇట్స్ లైక్ దాట్ వాళ్ళు ఇంక దే కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ మోస్ట్ డైరెక్టర్స్ ఆర్ టూ బిజీ డూయింగ్ దట్ ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ దర్ మైండ్ ఇస్ థింకింగ్ సంథింగ్ ఇట్స్ వెరీ టఫ్ లైఫ్ మనకు ఫస్ట్ నాకు ఆ టాలెంట్ ఉందా లేదో నాకు తెలియదు కదా ఏదో ఆపర్చునిటీ నేను డైరెక్టర్ అయిపోతున్నాను కదా ఇఫ్ మేబీ ఇఫ్ ఐ హ్యావ్ ద టాలెంట్ లెట్స్ ట్రై ఫైనల్ అంటే ఏంటి గోల్ ఏంటి స్ట్రాంగెస్ట్ డ్రీమ్ గోల్ ఏంటి డ్రీమా బెస్ట్ యాక్టర్ అనేది అలానే ఒక ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పుకోవాలి పడిపోయింది కదా అంత బెస్ట్ ఒక్క అవార్డ్ నా కథతోనే వాట్ యు ఆర్ అనేది తెలుసు ఈ రోజు వరకు ఒక్క అవార్డ్ కూడా రాలేదు నాకు నాట్ ఎ సింగిల్ అవార్డ్ ఐ హావ్ టేకెన్ ఐ టెల్ యు అంటే బెస్ట్ యాక్టర్ అని ముద్ర అంటే అందరూ ఒప్పుకొని ఏమైనా ఇస్తే ముద్ర బట్ దిస్ ఇస్ లైక్ ఐ అగ్రీ బికాస్ ఇన్ ద పబ్లిక్ దేర్ ఇస్ లైక్ బా యాక్ట్ చేస్తారు ఇండస్ట్రీలో కూడా తెలుసు ఏ వేషం ఇచ్చినా చేస్తారు టాలెంట్ సరే ఓకే నేనే వినలేకపోతున్నాను బట్ ఓకే పుట్టింగ్ దట్ అసైడ్ గోల్ అడిగారు కదా అండ్ 50 ఇయర్స్ లేటర్ పేరు చెప్పుకోవాలి 50-100 ఇయర్స్ లేటర్ పేరు చెప్పుకోవాలి ఈరోజు మనం ఎస్సీ రంగారావు గారు ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ ఎలా రాజమౌళి గారి పేరు ఇంకో 100 ఏళ్ళ తర చెప్పుకుంటారో ఆ చరిత్రలో మనం కూడా ఉండాలి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండాలన్నది ఆ చరిత్రలో మనం కూడా ఉండాలి I want to have an important role is a dream. That is a goal. ఈ ప్రాసెస్లో వాట్ ఎవర్ కమ్స్ అండ్ గోస్ ఇస్ యూ ఫేస్ ఇట్ దట్స్ లైఫ్ అంతే సో సింగిల్ వరల్డ్లో చెప్పాలి అంటే లైఫ్ అంటే ఏంటని చెప్తారు లైఫ్ ఇస్ ఇంప్రవైజేషన్ నే యాక్చువల్లీ నా ఇట్స్ నాట్ మై నా ఫ్రెండ్ ఒకడు హీ లివ్స్ ఇన్ మాస్కో ఇస్ అ రష్యన్ మనం చాలా వారి కండిషన్స్ ఆర్ వెరీ గుడ్ అండి వాళ్ళ కండిషన్స్ పాపం గ్రోయింగ్ త్రూ 90s చాలా కష్టం పావర్టీ తను వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు వాడు 9 ఇయర్స్ ఉన్నప్పుడే ఒక సివిల్ వార్లో చనిపోయారు వాడు హోమ్స్లో పెరిగి చాలా టఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఒకసారి నాకు ఫ్రెండ్ అనమాట మేము కలిసి కూర్చుంటున్నప్పుడు మాట్లాడుతున్నాం నేను అడిగేవాడిని వాట్ ఈస్ లైఫ్ అని అడిగితే ఇంప్రవైజేషన్ అని అన్నాడు ఇంప్రవైజేషన్ అంటే ఇప్పుడు పొద్దున్న లేస్తాం ట్యాప్లో వాటర్ రావట్లేదు వాట్ డూ డూ యూ ఇంప్రవైజ్ ఓకే ట్యాప్లో వాటర్ వస్తుంది బయటికి వెళ్ళిన సో ఇట్స్ ట్రూ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ఎవ్రీథింగ్ లైఫ్ ఇస్ ఇంప్రవైజేషన్ అని సో దట్స్ మై బెస్ట్ కోట్ ఇంకెక్కడికి వెళ్ళినా నేను ఈ లైన్ యూజ్ చేయాలి లైఫ్ ఇస్ ఇంప్రూవైజేషన్ సూపర్ సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ తందాను అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా ది అదర్ ఫిల్మ్ ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ మొన్న నా బర్త్డేకి ది రిలీజ్ ద లుక్ అండ్ ఆల్ యా యెస్టర్డేనే బర్త్డే మొన్న కాదు అంటే మొన్న నైట్ రిలీజ్ చేశారు నిన్నటికి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చూసా బాగుందా లుకింగ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వర్క్ ఐ మీన్ కోయిన్సిడెంట్లీ కరోనా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డన్ ఒక చిన్న ఒక్క షెడ్యూల్ చేయాలి ఒక 10 డేస్ షూట్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ మీద సినిమా తీసేసాం అండ్ దెన్ ద హోల్ సిచ్యువేషన్ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సరే ఓకే అండ్ వి రిలీజ్ ముందు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తే అర్థం అవుతుందా లేదా అందరికీ రీచ్ అవ్వాలి కదా రీచ్ అవుతుంది ఇప్పుడు అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సరే ఈ టైంకి తీసినటువంటి అండ్ ఆల్రెడీ రెడీగా ఉంది ఇప్పుడు మేము కొత్తగా స్క్రిప్ట్ తయారు చేసి షూటింగ్ స్టార్ట్ చేసి చేయాల్సిన సినిమా కాదు ఆల్రెడీ 90% వర్క్ అయిపోయింది ఒక 10% పోస్ట్ ప్రొడక్ట్ ఒక 2 మంత్స్లో ద ఫిల్మ్ షుడ్ బి రెడీ ఈ వర్క్ అంతా స్టార్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందో అప్పటి నుంచి సో లైక్ ఏ సెట్ టైం సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్ ఐ హోప్ యు ఎంజాయ్డ్ మీ టాకింగ్ అండ్ ఇట్ వాస్ ఎంజాయ్ చేశారు ఐ హాడ్ ఫన్ ఐ టోల్డ్ యు నేను ఇంటర్వ్యూ ముందు వెనకాల ఇలాగే మాట్లాడు థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ టాక్ ఫర్ సో లాంగ్ నా పేరు ఆదిత్ యూ కెన్ కనెక్ట్ టు మీ ఆన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వేరెవర్
ఎవరికైనా రిప్లై ఇస్తాను. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అంటే రిప్లై ఇస్తాను. బోరింగ్ క్వశ్చన్ హాయ్ హలో ఏం రిప్లై చేయండి. నేను ఇంట్రెస్టింగ్ సినిమా చూసారు మీకు ఏమైనా నచ్చిందంటే అది డెఫినెట్లీ గివ్ యు. అంతే కదా అంటే ఐ హావ్ సో ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు రిప్లై టు ఎవ్రీథింగ్ బట్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ సీ ట్రాల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇద్దరిని ట్యాగ్ చేయండి చూద్దాం. Oh.